నమస్కారం వార్తలకు స్వాగతం నిబంధనలకు విరుద్ధంగా బెనిఫిట్ షోలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ కాజావలి హెచ్చరించారు బందరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి శుక్రవారం రాత్రి థియేటర్లను రెవెన్యూ సిబ్బందితో ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో డివిజన్లో నిబంధనలకు విరుద్ధంగా సినిమా థియేటర్లలో టికెట్లు అధిక ధరకు విక్రయించడం బెనిఫిట్ షోలు నిర్వహించడం నివారణకు రెవెన్యూ సిబ్బంది తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు అయినప్పటికీ ఒక థియేటర్లో నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 10 గంటల తర్వాత 5వ షో నిర్వహిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే తనిఖీ చేపట్టగా 85 టికెట్లు విక్రయించినట్లు తనిఖీలు గుర్తించినట్లు తెలిపారు వెంటనే కొనుగోలుదారులకు టికెట్ డబ్బులు రిటర్న్ చేయించినట్లు తెలిపారు భవిష్యత్తులో మరోసారి ఇలా జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రభుత్వ నిబంధనల మేరకు రోజుకు 4 షోలు మాత్రమే ప్రదర్శించాలని నిబంధనలకు విరుద్ధంగా డివిజన్లో ఎక్కడా బెనిఫిట్ షోలు నిర్వహించకూడదని ఆర్డీఓ హెచ్చరించారు తనికి నివేదికలు జాయింట్ కలెక్టర్కి సమర్పించనున్నట్లు తెలిపారు తహసీల్దార్ డి సునీల్ బాబు రెవెన్యూ సిబ్బంది ఆర్డీఓ వెంట ఉన్నారు మావల్ ముఖ్యమంత్రి కేనేస్ నుంచి మావలందరూ నుంచి ఉన్నారు వాళ్ళందరూ సినిమా కోసం కూర్చుని ఉన్నారు సినిమా వేస్తామని చెప్పి మాకు టికెట్లు ఇచ్చారు వాళ్ళే ఇప్పుడు సినిమా లేదు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామంటే దేనికి మాకు డబ్బులు అవసరంలా మాకైతే డబ్బులు అవసరంలా మాకు డబ్బులు ఇవ్వరు కాదు రేపు వచ్చి సంపాదించుకుంటాం మేము మాకు ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు ఈ టైంలో మాకు సినిమా కావాలి మేము సినిమా కోసం వచ్చాం नाइट षो मेमंदर डबुल षो कंदर याजमी गौरव जॉइंट कलेक्टर गदेश मेरे डिविजन अन्नी सिनेमा थिएटर रेवेन्यू सिबंदी बेनिफिट यानी अदे विधि टिकेट प्रेजेस अम्म इलावी जरक चर्यटन जरिए अनपटी मैं मछिपट सिरी वेंकट सिनेमा थिएटर नागु षो कंप्लीट का मल्ल रात्रि पद गंटल तरवा बेनिफिट वेय की टिकेट अम्मका जरिया वार्ता मन वैंने सिरी वेंकट सिनेमा थिएटर मैं रेवेन्यू सिबंदी तो गौरव गारे चयन जरिए इकड़क वर्वा सुमार एन टिकेट बेनिफिट वे अमीन मन कोई टिकेट संबंध अमौंट मत रीफंड इन जरिए एवरते कोसारो वाली वन इवे अदे विधा यह बेनिफिट ऐटे सिनेमा थिएटर प्रदर्शन वारीद चटर चर्यन जरूरतनी गौरव जॉइंट कलेक्टर गार आलरे आदेश కాబట్టి ఈ 85 టికెట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా రీఫండ్ వాళ్ళకు ఇవ్వడంతో పాటుగా బెనిఫిట్ షోను రద్దు చేయించడం జరిగింది అదే విధంగా భవిష్యత్తులో ఇది రిపీట్ అయినట్లయితే వారి మీద చట్టరీతి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది హెచ్చరిస్తూ ఈ యొక్క విషయాన్ని గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి రిపోర్ట్ కూడా మెహర్ బాబా 128వ జయంతిని చల్లపల్లిలో ఘనంగా నిర్వహించారు చల్లపల్లిలో అవతార్ మెహర్ బాబా 128వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉదయం నుంచి బాబా సెంటర్ లో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ 44 సంవత్సరాలు మౌన దీక్షలు ఉంటూ ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక దిశగా నడిపింపజేసిన మహనీయుడు మెహర్ బాబా అని కొనియాడారు ఈ సందర్భంగా భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు 28వ జయంతి మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతుందని మా సెంటర్ సెక్రటరీ గారు మొత్తం అంతా తెలియపరిచారు అవతారుడు వచ్చిన విశిష్టత గురించి రెండు సకల మానవాళి శ్రేయస్సు కోసం ఆయన గత అవతారాలని ప్రజలు విస్మరించినందున ఈ అవతారంలో తన యొక్క ప్రేమ మార్గాన్ని చూపించి ఆయన ఇతరులను సంతోషపెట్టడంలోనే నిజమైన ఆనందం ఉన్నది డోంట్ వరీ బీ హ్యాపీ మహాశివరాత్రి సందర్భంగా పెదకల్లేపల్లిలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పెంజాబ్ ప్రతినిధులు తెలిపారు
దక్షిణ కాశీగా పేరొందిన పెదకలేపల్లిలో మార్చి 1వ తేదీన మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు పెంజాబ్ ప్రతినిధులు బడే ప్రభాకర్ ప్రసాదులు తెలిపారు. స్నేహ ఫౌండేషన్ పెంజాబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ అన్నదానంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. మహాశివరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో విచ్చేసే భక్తుల కోసం ఆలయ సమీపంలోని పార్దా రైస్ మిల్ ఏర్పాటు చేసే అన్నదాన కార్యక్రమము అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. పెద్దకళ్ళేపల్లి గ్రామంలో వేంచేసియున్న దుర్గా నాగేశ్వర స్వామి దేవస్థానానికి గత దశాబ్ద కాలంగా స్నేహ సొసైటీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంఘం ఈ భోజన సౌకర్యం భక్తులకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పటి వలనే పార్థివ్ రైస్ మిల్ ఆవరణలో ఈ మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భక్తులెల్లరూ ఈ మహా అన్నప్రసాదాన్ని స్వీకరించి మధురమైన అతి పవిత్రమైన అన్నప్రసాదాన్ని స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని పెడనలో వీఆర్ఏలు హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెడన పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు చేపట్టిన రిలే దీక్షలు 19వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించి వీఆర్ఏలకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్తో పాటు నాయకులు జెడ్పీటీసీ వెంకట నగేష్, సీఏటీయు నాయకులు పంచల నరసింహారావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి ఉమ్మడి శెట్టి శ్రీరామ్మూర్తి, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు కాశి పామర్తి వెంకటేశ్వరరావు, ప్రసాద్, వాసు తదితరులు పాల్గొన్నారు. చర్చించకపోవటం చాలా దారుణం. దీన్ని మా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా చాలా బాధాకరం అన్నమాట. గత ప్రభుత్వంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే మరి 2018లోనే మరి అప్పుడు ఉన్నటువంటి 6000 నుంచి ఒకసారి మరి 10500 పెంచడం జరిగింది. ప్రజల భయాలు జరిగింది. కానీ ఈ రోజున ఎవరైనా ఉద్యోగస్తున్నారు వాళ్ళ వైసీపీ నాయకులు వచ్చిన వారం రోజుల్లోనే మరి అందరికీ కూడా మీరు ఏది చెప్తే అది చేసేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా 21,000 ఇచ్చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మోసపూరితమైనటువంటి ప్రకటన చేసి ఉద్యోగస్తులు కూడా ఒక ఓటు బ్యాంక్ లాగా మరి మీ అందరినీ కూడా వాడుకుంటున్నాం. మన అప్పుడే సిపిఎస్ దాని మీద కూడా ప్రతి అమావాస్య రోజున శివలింగంలో మార్పులు గమనించాలంటే పెదకల్లేపల్లిలోని శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాలి. మోపిదేవి మండల పరిధిలోని పెదకల్లేపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. తొలిరోజు శ్రీ స్వామివారు పెండ్లి కుమారుడుగా ముస్తాబయ్యారు. శ్రీ స్వామివారికి ఎస్టేట్ దేవాలయాల అసిస్టెంట్ కమిషనర్ లీలాకుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉత్తర వాహినిగా ప్రవహించే కృష్ణానది స్వయంభూగా వెలసిన శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివారి దర్శనం సర్వపాపహరణం అని పండితులు వెల్లడిస్తున్నారు. తీర్థము క్షేత్రము కలిసి ఉన్న పుణ్యతీర్థ క్షేత్రం పెదకల్లేపల్లి. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పెదకల్లేపల్లి శైవక్షేత్రంలో అనేక అద్భుతాలకు నిలయంగా మారింది. ఆలయ ప్రాశస్త్యం గురించి వేద పండితులు మాట్లాడుతూ గతంలో కదిలిపురంగా ప్రసిద్ధిగాంచిన పెదకల్లేపల్లిలో ప్రతిరోజు పుట్టలో ఆవు పాలు విడుస్తూ ఉండేదని, దీనిని గమనించిన ఋషి పుంగవులు పుట్టని తవ్వుతుండగా శ్రీస్వామివారికి పలుగుదెబ్బ పారదెబ్బ తగిలి ఆ పుట్ట నుండి శ్రీస్వామివారు ఉద్భవించారు. నేటికి ఆ గుర్తులు శ్రీస్వామివారి లింగంపై చూడవచ్చు. అయితే శివలింగాలు అన్నీ గుండ్రంగా ఉంటే ఈ నాగేశ్వర స్వామివారి లింగం మాత్రం దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. కాగా ప్రతి అమావాస్యకు నాగుపాము కుబుసం విడిచినట్లుగా పెదకల్లేపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ నాగేశ్వర స్వామిగా ఉద్భవించిన శ్రీస్వామివారు ప్రతి అమావాస్య రోజున తన లింగాకారంలో మార్పులు చేరుకుంటాయని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు. శ్రీస్వామివారి ఆలయం వద్ద ఉన్న ఉపాలయంలో అష్టభుజిగా కొలువై ఉన్న శ్రీ వనదుర్గా అంబిక అమ్మవారు చల్లపల్లి రాజావారి కలలో కనబడి ఉత్తర వాహినిగా ప్రవహించే కృష్ణానదిలో తాను ఉన్నానని, తనని శ్రీస్వామివారి ఎడమభుజం వైపు ప్రతిష్ఠించాలని ఆదేశించగా చల్లపల్లి జమీందారు ఆ విధంగా శ్రీ అమ్మవారిని ప్రతిష్ఠించారు.
ఎలుక వాహనంగా విఘ్నేశ్వరుడు ఉండటం పరిపాటి కాగా ఆలయ ప్రాంగణంలో సింహ అధిరోహితుడుగా పంచముఖుడుగా ఉన్న శ్రీ గణేశుని దర్శనం ఈ ఆలయ ప్రత్యేకత. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి వచ్చే 50,000 మంది భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్టేట్ దేవాలయాల అసిస్టెంట్ కమిషనర్ లీలాకుమార్ తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు లీలాకుమార్ వెల్లడించారు. గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో ఈ నెల అంటే ఫిబ్రవరి 26 నుండి మార్చి 6వ తేదీ వరకు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా 26వ తేదీన శ్రీ స్వామివారిని వెండుకుమారం చేయటం, అలాగే అదే రోజు రాత్రి 10 గంటలకు రాజాదిరాజ వాహనంపై శ్రీ స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 27వ తేదీ కూడా శ్రీ స్వామివారికి అనేక వైదిక కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఆ రోజు కూడా 27వ తేదీ రాత్రి 9 గంటలకు రాజాదిరాజ వాహనంపై శ్రీ స్వామివారి గ్రామోత్సవం ఉంటుంది. అలాగే 28వ తేదీ మాఘబహుళ ద్వాదశి స్వామివారం, ఆ రోజు కూడా శ్రీ స్వామివారికి నిత్యబలిహరణ ఇత్యాది వైదిక కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఆ రోజు కూడా రాత్రిపూట శేషవాహనంపై శ్రీ స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి 1వ తేదీ ముఖ్యమైన రోజు, ఆ రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెదకడ్లేపల్లి గ్రామానికి వచ్చి శ్రీ స్వామివారి దర్శనార్థమై వచ్చే దాదాపు సుమారు 50,000 మంది భక్తులకి కావలసిన అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ప్రశాంతంగా చక్కగా శ్రీ స్వామివారి దర్శనం చేసుకునే విధంగా దేవస్థానంలో క్యూ లైన్లు ఏర్పాట్లు, అలాగే చలువ పందిళ్ళు, అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాద పంపిణీ, మజ్జిగ పంపిణీ, అలాగే మంచినీరు ఏర్పాటు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని నిమిత్తం మా మచిలీపట్నం ఆర్థిక అభివృద్ధి సంస్థలో అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి అందరికి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈ మహాశివరాత్రి ఉత్సవం బ్రహ్మాండంగా చక్కగా విజయవంతంగా జరిగే విధంగా అన్ని రకాల గురవాసాయ కైలాసాగ్ర నివాసినే పార్వతీ ప్రాణనాథాయ నాగేశ్వరాజమంగళం. శ్రీ గురుభ్యో నమః. దక్షిణ కాశీ క్షేత్రము పెదకళ్ళేపల్లి ఉపదే మండలం కృష్ణా జిల్లా శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారి దేవస్థానము. ఇక్కడ స్వామివారు స్వయంగా ఉద్భవించారు. స్వామివారి పేరు దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి. పూర్వకాలంలో స్వామి ఉన్నటువంటి ప్రదేశంలో చాలా పెద్ద పుట్ట ఉండేది. ఈ పుట్ట చుట్టూ నిత్యం కొన్ని ఆవులు వేస్తూ ఉండగా ఆవుల్లో ఉండేటువంటి ఆవు వచ్చి పుట్ట పైన ఉన్న కలులోకి పాలు ధారగా విడుస్తుండగా ఇక్కడ మహర్షులు చూసి ఆ పుట్టని త్రవ్వుతూ ఉండగా పుట్టలో ఉండేటువంటి దేవతా సర్పానికే పలు దెబ్బ పార దెబ్బ తగిలి ఉన్న పుట్టని చీల్చుకుని భూమి నుండి పైకి నాగేశ్వర స్వామిగా స్వామి ఇక్కడ స్వయంగా ఉద్భవించారు. అన్ని చోట్ల కూడా స్వామి గుండ్రంగా వృద్ధులాకారంగా ఉంటే ఇక్కడ మాత్రం స్వామి సర్పం పడగదెబ్బ చూస్తుంటే ఇక్కడ ఉంటారు. స్వామివారికి త్రవ్వుతూ ఉండగా తగిలిన పలు దెబ్బ ముఖం మీద సర్పరూపంలోనూ, పారదెబ్బ సర్పం సరస్సున ముఖం మీద మచ్చలాగా ఏర్పడింది. ఒక సర్ప దేహం అంత విధంగా మచ్చల మచ్చలుగా ఉంటుందో ఇక్కడ స్వామి శరీరం అంతా కూడా అట్లాగే మచ్చల మచ్చలుగా ఉంటుంది. అలాగే మా అమావాస్యకి పౌర్ణమికి కూడా సర్పానికి కుబుసం ఉన్నట్టుగా స్వామి శరీరంలో మార్పులు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ స్వామికి ఇద్దరు భార్యలు పార్వతీమ్మ గారు, దుర్గామ్మవారు, దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామిగా ఇక్కడ స్వామి విరాజిల్లుతున్నారు. అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ మాఘ బహుళ దశమ నుంచి ఫాల్గుని శుద్ధ చవితి వరకు 9 రోజుల పాటు పంచాంగ దీక్షగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ నెల పోలీస్ రామాలయంలో మండల దీక్షతో నిర్వహిస్తున్న హోమాలు ముగిశాయి. సుకర్లాబాద్లోని పోలీస్ రామాలయంలో 41 రోజులు మండల దీక్షతో నిర్వహించిన లక్ష్మీ గణపతి హోమం పూర్ణాహుతితో ముగిసింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 18 సంవత్సరాలుగా మండల దీక్షతో లోక కళ్యాణార్థం లక్ష్మీ గణపతి హోమం జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మండల దీక్ష హోమాలు చేస్తున్నామండి. ఈ మండల దీక్ష హోమాలు విధిష్ఠులు ఏంటంటే వివాహం కనబడి వివాహము, రుణబాధలు, శత్రుబాధలు, ఆరోగ్యము,
ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ తీర్థాన్ని ఈ హోమాల వల్ల ఆ స్వామివారి వద్ద హోమాల్ని గత 18 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. ఈ సంవత్సరం ఈ గత నెల 17 తారీఖు నుంచి ఈరోజు వరకు కూడా ఈరోజు 26 తారీఖు వరకు కూడా ఈ స్వామివారి హోమాలు చేస్తున్నాం అండి. ఈ హోమాలు ఈరోజు నా లాస్ట్ రోజు చివరి రోజు పూర్ణవాళ్ళు జరిగింది. భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి ప్రసాదం తీసుకుని కార్యక్రమాన్ని బందర్ డివిజన్కు చెందిన వారెవరైనా ఉక్రెయిన్లో ఉంటే వెంటనే సంబంధిత తహసీల్దార్లకు తెలపాలని ఆర్డీఓ కాజావలి పేర్కొన్నారు. ఉక్రెయిన్లో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా బందరు డివిజన్కు చెందినవారు ఎవరైనా ఉక్రెయిన్లో ఉంటే వారి కుటుంబ సభ్యులు వెంటనే వారి మండల తహసీల్దార్లు లేదా ఆర్డీఓ కార్యాలయంలో తెలియజేసినడల అట్టి సమాచారం ప్రభుత్వానికి తెలియజేసి తద్వారా వారిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోబడతాయని బందరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి తెలియజేశారు. ఉక్రెయిన్లో ఉంటున్న వారి పూర్తి అడ్రస్, ఫోన్ నెంబర్లు, ఇక్కడ వారి కుటుంబ సభ్యుల పూర్తి అడ్రస్, ఫోన్ నెంబర్లు వెంటనే తెలియజేయాలని ఆర్డీఓ కోరారు. మీ వార్డులో కానీ మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉక్రెయిన్లో చదువు నిమిత్తం వెళ్ళినటువంటి స్టూడెంట్స్ ఉండి భారతదేశానికి రాలేక అక్కడ చిక్కుకున్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క వివరాలను తప్పనిసరిగా మీ సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. లేదా ఎంఆర్ఓ గారి నంబర్కి ఫోన్ చేసైనా మీరు వివరాలను తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతి తహసీల్దార్కు కూడా ఒక ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఈరోజు మధ్యాహ్నంలోపు తప్పనిసరిగా ప్రభుత్వానికి మనం చేరవేసినట్లయితే ఆయా విద్యార్థులను ఉక్రెయిన్ నుండి మన భారతదేశానికి తీసుకుని రావడానికి మన ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే ఫార్మాట్ ఇచ్చి ఉన్నారో ఆ ఫార్మాట్లో సంబంధిత వివరాలను అందరూ తహసీల్దార్లు తెలియజేయవలసిందిగా ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చి ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఇలాంటి విద్యార్థులు ఉన్నట్లయితే ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి వివరాలను ఎవరైతే ఉక్రెయిన్లో ఉన్నారో వారి యొక్క వివరాలను అదేవిధంగా వారికి సంబంధించినటువంటి బంధువుల యొక్క వివరాలు ఇక్కడ మన ఏపీలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వివరాలను తెలియజేసినట్లయితే తప్పనిసరిగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు మనకు 3 విద్యార్థులకు సంబంధించినటువంటి వివరాలను మనకు తెలియజేయడం జరిగింది. పెడనా మండలంలో 1-2 విద్యార్థులు ఉక్రెయిన్లో ఉన్నారని తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా చల్లపల్లి మండలం నుండి కూడా 1 విద్యార్థిని ఈ యొక్క ఉక్రెయిన్లో ఉన్నట్టు తెలియజేశారు. కాబట్టి వారి యొక్క వివరాలను మేము ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేసి ఉన్నాము. ఇంకా ఇతర మండలాల్లో కూడా ఇలాంటి విద్యార్థుల యొక్క వివరాలు ఉన్నట్లయితే ముస్లింల శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తానని చల్లపల్లి జెడ్పీటీసీ రాజులపాటి కళ్యాణి అన్నారు. చల్లపల్లి మండలం లక్ష్మీపురం ముస్లింల ఈద్గా శ్మశానంలను జెడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కళ్యాణి, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు రాజులపాటి శివప్రసాద్, ఎంపీటీసీ మోపిదేవి ద్వారకానాథ్ పరిశీలించారు. లక్ష్మీపురం ముస్లిం సోదరులు తమ సమస్యలు వివరించారు. శ్మశాన వాటికలో సౌకర్యాలు కల్పించాలని, శ్మశాన వాటికకు వెళ్లేదారిలో ఉన్న మురుగుబోదుపై కల్వర్ట్ నిర్మించాలని, ఈద్గా మైదానం అభివృద్ధి చేయాలని వినతిపత్రం సమర్పించారు. గ్రామ ముస్లింల అవసరాలు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఏఎంసీ చైర్మన్ కడవకుల నరసింహారావుల దృష్టికి తీసుకువెళ్లి నిధుల విడుదలకు కృషి చేస్తామని జడ్పీటీసీ కళ్యాణి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముస్లిం నాయకులు పాల్గొన్నారు. రోడ్లో ఉన్నటువంటి ముస్లిం శ్మశాన వాటికి దగ్గర ఉన్నాము. వారు పెద్దలందరూ కలిసి ఈ రోజున ఆ శ్మశాన వాటికి దారి లేదని, మంచినీటి సౌకర్యం లేదని మా దగ్గరికి వచ్చి కోరటం జరిగింది. ఈ విషయాన్ని మా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారి దృష్టికి, నరసింహారావు గారి దృష్టికి, అలాగే మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉప్పల హారిక గారికి అందరికీ కూడా విన్నవించి వీరు అడిగినటువంటి సదుపాయాల్ని తొందరలోనే అరేంజ్ చేద్దామని అధికారికంగా వీరికి ఒక హామీ ఇవ్వడం జరిగింది. మసీద్ కమిటీ పెద్దలు చల్లపల్లి జెడ్పీటీసీ రాజులపాటి కళ్యాణి గారిని ఒక విజ్ఞాపన పత్రం అందజేశారు. ముఖ్యంగా కబ్రస్థానికి కావాల్సినటువంటి వెళ్లే దారి రహదారి బాగాలేదని, అక్కడ ఉన్నటువంటి వర్షాకాలంలో చాలా ఇబ్బందులు జరుగుతున్నామని చెప్పి, అట్లాగే అక్కడ ఒక రహదారికి తూము కానీ వంతెన కానీ ఏర్పాటు చేయాలని, అట్లాగే పండుగ సీజన్లో అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి విద్యుత్ సౌకర్యం లోపల బాగా పల్లంగా ఉండదు మెరకు చేయాలని కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అందులో భాగంగానే పంచాయతీ నుంచి మంచినీటి సౌకర్యం కూడా లోపలికి అడుగుతూ ఉన్నారు. ఇది మేము ఈ విజ్ఞాపన పత్రాన్ని ఆధారంగా చేసుకొని గౌరవ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు, కడవల నరసింహారావు దృష్టిలో జెడ్పీటీసీ గారు పెడతారు. తెరమిల దాని మీద వెంటనే సత్వర చర్యలు తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు కేటాయించే విషయంలో
ఆవిడ చొరవ తీసుకుంటారని చెప్పి షెడ్యూల్ కులాల అత్యాచార నిరోధక చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మారుముడి విక్టర్ ప్రసాద్ అన్నారు. అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమానికి వెళుతూ మార్గ మధ్యలో చల్లపల్లిలో మండల రెవెన్యూ కార్యాలయ ఆవరణలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి విక్టర్ ప్రసాద్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాల వారు విద్య పారిశ్రామిక రంగాల్లో ముందుకెళ్లాలని యువత షెడ్యూల్డ్ కులాల అత్యాచార నిరోధక చట్టాన్ని తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ జిల్లా సీనియర్ నాయకులు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత మద్దాల వీరస్వామి పి నాగరాజు ఎంపీటీసీ సభ్యులు నూకల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి రోజు చూస్తూ ఉన్నాం అన్ని చోట్ల మా భూములు కబ్జాలు చేయటం, పోలీసు వారు తప్పులు కేసులు పెడతాం, మా వాళ్ళ మీద దాడులు, ఎస్ఎస్టీ అత్యాచారం చట్టం అరెస్టు లేకపోవటం, ఆ చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవటం వలన మా ప్రజలకు బాధలు కష్టాలుగా ఉన్నాయి, దాడులు పెరిగిపోతున్నాయి. మా జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ కులాల హక్కులు కాపాడటానికి అన్నాను ఖచ్చితంగా పనిచేయి ఉద్దేశిస్తున్నాను. మన జాతి ఎక్కడ అన్యాయం చేయడం ముందే భయపడాల్సిన అవసరం లేదని అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా మరి ఎస్సీ కమిషన్ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. అక్కడున్న భూస్వామ్య వర్గాలకి, పాలక వర్గాలకి, భూస్వామ్య వర్గాలకి మరియు అధికారులకి ముఖ్యంగా చెప్తా ఉన్నాను. నేను ఎవరిని మాకున్న హక్కులు బంటుమిల్లి రామాలయం నందు వనితా క్లబ్ వారు మాఘమాసం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి గానామృతం నిర్వహించారు. బంటుమిల్లి రామాలయం నందు వనితా క్లబ్ వారు మాఘమాసం ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆర్యవైశ్య మహిళా సంఘం ద్వారా రామాలయం నందు అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా వెంకటేశ్వర గానామృతం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా రామాలయం నందు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారన్నారు. కమిటీకి చెందిన సుమారు 50 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంటుమిల్లి వనితా క్లబ్ ప్రెసిడెంట్ కొల్లా హరిత, సెక్రటరీ ఊరవాణి, కోశాధికారి కొల్లా ఉమాదేవి, క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని గానామృత రూపంలో పాడటం జరుగుతుంది. ఇట్లా పాడిన తర్వాత ఆ స్వామివారికి నైవేద్యాలు పెట్టి హారతి నిరాంజన మంత్రపుష్పాలు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మాఘ బహుళ దశమి రోజున ఈ యొక్క కార్యక్రమం జరగడం చాలా విశేషమైనటువంటిది. కాబట్టి గ్రామంలోని భక్తులు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించి ఒక రోజున ఏకాదశి పునరుస్కరించుకుని ఈ రోజున మేము వెంకటేశ్వర గానామృతం 50 మంది సభ్యులతో మేము చేసుకుంటున్నాం. ఇది చాలా ఆనందంగా ఉంది మాకు. ఈ రామాలయంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము దిగ్గంగా జరుపుకుంటాం. మీ ప్రెసిడెంటు, సెక్రటరీ, కోశాధికారి, మేము సభ్యులు మొత్తం 48 మంది అండి. ప్రతి కార్యక్రమం కూడా అందరం పాల్గొని రంగురంగుల రంగులు వేసుకుని దేవుడికి ఎంతో ఆనందంగా మేము పిండి వంటలతో స్వామిని అలంకరి చేసుకుని లడ్డూలు, పులిహార, పరమన్నం, కొబ్బరికాయలు స్వామిని ఆనందపరిచి మేము చాలా ఆనందంతో కూడా మేము కూడా ముందుండి చేసుకుంటున్నాం. అందరం కూడా ఇది మాసంలో ఒక రోజున చేసుకుంటున్నాం. ఇది మేము కనీసం ఒక 5-6 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నామండి. మేము మాకు చాలా ఆనందంగా ఉంది. కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామిని మేము ఎప్పుడు మరవలేము. మేము అనుకున్నది కూడా స్వామి మాకు నిస్వార్థ ప్రజాసేవకుడు సజ్జా రామకోటయ్య అని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. చల్లపల్లి పట్టణ ప్రముఖులు దివంగత సజ్జా రామకోటయ్య వర్ధంతి పురస్కరించుకుని 100 మంది పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. చల్లపల్లి మసీద్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి చంద్రశేఖర్, వార్డు సభ్యులు షేక్ సిలర్ ఆధ్వర్యంలో దివంగత సజ్జా రామకోటయ్య చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. చల్లపల్లి మండల వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, టీడీపీ సీనియర్ నాయకులు నిడమానూరు దిలీప్ కుమార్, టీడీపీ బందరు పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి పైడిపాముల కృష్ణకుమారి, గొరిపర్తి సుబ్బారావు, బత్తుల ప్రసాద్, కొడాలి మురళి, పండు పాల్గొన్నారు.
రాంగపాటయ్య గారు ఆయన జీవించిన కాలం పొడుగు బలహీన వర్గాలు అందరినీ కూడా సమమానంగా చూస్తూ పంచాయతీ సభ్యులుగా అనేక కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకొని చలపల అభివృద్ధిలో ఆయన చేసిన సేవలో నిరుపయోగమైన యోగం ఆయన అట్లాగే ఆయన సౌమ్యుడిగా ఎంత హుందాతనంతో జీవించి అందరి మనలో పొందిన ఏకైక వ్యక్తి సజ్జల రాంగపాటయ్య గారు ఆయన లేని లోటు ఈరోజు చల్లపల్లికి పార్టీలుగా కాదు చల్లపల్లికి ఎంతో లోటు అట్లాగే ఆయన మరణానంతరం వాళ్ళ కుమారులు వెంకటేశ్వర గారు కానీ చలపతిరావు గారు కానీ ఈ రోజున ప్రజాసేవకే అంకితమై అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ప్రజలకు ఏ బాధ వచ్చినా మేము ఉన్నామని కానీ వాళ్ళు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.